ఈ వీడియోని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము, అందుకని ఇట్లా సర్ఫ్ పోస్తున్నాము గిన్నెకు, ఎందుకంటే మసి అంటకుండా ఇట్లా నిండా సర్ఫ్ పోస్తున్నాము. ఇప్పుడు పొయ్యి మీద మనం ఇట్లా గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దాంట్లో నెయ్యి పోస్తున్నాము. నెయ్యి 3 టీ స్పూన్ల అంత నెయ్యి పోయాలి. వాతావరణం కొంచెం కూల్గా ఉంది కాబట్టి మొత్తం గడ్డగట్టింది, దాంతో 3 టీ స్పూన్లు పోస్తున్నాము నెయ్యి. వేసుకొని అది మొత్తం కరిగిపోతుంది కదా, ఇట్లా కరిగిపోయినాక అందులో మనం సేమియాలు 1/2 కిలో సేమియా తీసుకుంటున్నాం. 2 ప్యాకెట్లు, 1 పావు కిలో, 1 పావు కిలోది, 2 ప్యాకెట్లు 1/2 కిలో సేమియా తీసుకొని నెయ్యిలో మొత్తం మంచిగా కలపాలి. కలిపి ఒక 10 నిమిషాలు అంతసేపు మనం దాన్ని బాగా ఏంపాలి. ఏంపితే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇట్లా ఫస్ట్ మొత్తం కలపాలి. మంటని కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టకుండా, ఎక్కువ పెడితే మాడిపోతుంది కాబట్టి. ఇట్లా 10 నిమిషాలు అంతసేపు మంచిగా కలుపుకుంటూ ఏంపుకోవాలి అది. ఇట్లా మొత్తం మంచిగా ఏంపిన తర్వాత, అంటే మాడిపోనివ్వకూడదు, ఇట్లా కలుపుకుంటూ ఏంపుకోవాలి. ఇట్లా మొత్తం ఏంపిన తర్వాత వేరే గిన్నెలో పోసుకోవాలి. మనము పోసుకొని మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని దాంట్లో మళ్ళా 1 టీ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను నేను. వేసుకొని ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు, ఇంకా అవి ఉంటాయి కదా, ఆ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇట్లా కొంచెం మంచిగా ఎంపినాక మనకు కనిపిస్తాయి కిస్మిస్లు, కొంచెం ఇట్లా ఉబ్బినట్టు అవుతాయి. ఇట్లా కొంచెం రెడ్ అయ్యే వరకు మనం దాంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయినాక సేమ్ అందులోనే వేసుకోవాలి. మనం సేమియాలు వేసిన గిన్నెలనే వేసుకోవాలి, సపరేట్గా ఏం అవసరం లేదు. వేసుకొని మళ్ళా అదే గిన్నె పెట్టుకోవాలి. మనము అదే గిన్నె పెట్టుకున్న తర్వాత దాంట్లో మనం పాలు పోసుకోవాలి. లీటర్ పాలు, ఇవి ప్యాకెట్ పాలే, లీటర్ పాలు పోసుకోవాలి. పాలు పోసుకునేటప్పుడు పాల మీద ఎక్స్పైరీ డేట్ చూసుకోండి, అవి కొంచెం పాత అయితే పగిలిపోతాయి, కొంచెం ఫ్రెష్ ఉండేటట్టు చూసుకోండి. ఇట్లా లీటర్ పాలు పోసుకున్న తర్వాత మనం అందులో మనం వాటర్ పోసుకోవాలి. నేను లీటర్ పాలకు 1/2 లీటర్ పైననే కొన్ని ఎక్కువనే పోసిన వాటరు, కొంచెం సేమియా లూజ్ ఉండాలి కాబట్టి 1/2 లీటర్ పైననే పోసిన. పోసుకొని అవి జర మసలు పెట్టుకోవాలి. ఇలాచీలు ఫస్ట్ వేయకుండా ఇట్లా 2 ప్యాకెట్లు వేస్తున్నా, అవి దంచుకోవాలి. దంచుకొని పొడి పొడి వేస్తేనే కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇట్లా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. మనము చక్కెర 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ వేసుకోండి. నేను ఆడ 1/2 కేజీ అని రాసిన, 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ వేసుకోండి. స్వీటు ఎక్కువ తినాలనుకునే వాళ్ళు 1/2 కేజీ పైన కొంచెం వేసుకోండి, కానీ ఎక్కువ వేసుకున్నారనుకో తినలేరు. 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇట్లా పాలు మొత్తం మసల పెట్టుకోవాలి. మనము పాలు ఇట్లా మంచిగా మసిలినాక మనం ఫ్రై చేసుకున్న ఆల్రెడీ ఏంపుకున్న సేమియాలు, జీడిపప్పు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం డ్రై ఫ్రూట్స్ సేమియాలు మొత్తం కలిపి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మంచిగా మసల పెట్టుకోవాలి మనం అది. ఇట్లా మసులుకం స్టార్ట్ అయినాక మనం అందులో 2 టీ స్పూన్ల అంత కొబ్బరి పొడి వేసి ఒక 5 నిమిషాలు అంతసేపు మసల పెట్టుకోవాలి. ఎందుకంటే సేమియాలు కూడా ఉడకాలి కాబట్టి ఒక 5 నిమిషాలు అంతసేపు మసల పెట్టుకోవాలి. మొత్తం కూడా వేసిన తర్వాత కలపాలి. కలిపినాక ఒక 5 నిమిషాలు మనం మసల పెట్టుకోవాలి. ఇది ఉడుకుతుంటే మనకు తెలిసిపోతుంది, కొంచెం దగ్గరకైనట్టు అవుతుంది, సేమియా కూడా ఉడుకుతుంది ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్నామంటే మనము. కానీ మరీ ఇట్లా బిగ్గర్ అయ్యే వరకు ఉంచారు అనుకో, అది చాలా టైట్ అయిపోతుంది, మనం తినడానికి టేస్ట్ కూడా లేకుంటుంది. ఇట్లా కొంచెం దగ్గరకైనాక మనం ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడడానికి ఇంత లూజ్గా కనబడుతుంది కానీ అది చల్లగైన కొద్దిగా చాలా బిగ్గర్ అయిపోతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.